ఒక్కసారి తమ్ముడు తనవారైనా కూడా ధర్మం తప్పకుండా మీ యొక్క వైఎస్ఆర్ పార్టీలోనే ఒక్కొక్కరిని తొట్టి నారదీస్తున్నాడు కదా త్రిబులార్ గారు రెండు రోజుల క్రితం ఆయన చెప్పిన మాట మీకు గుర్తుందా నిజంగా శత్రువును కూడా ఎంతో ప్రేమించి మిత్రుడిగా మార్చుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి మన దివంగత నేత వైఎస్ఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి సమయంలో ఒక పేపర్లో చంద్రబాబు గారి గురించి ఒక కార్టూన్ వేసి తక్కువగా ఒక గా చేసిన వ్యక్తిని మాట్లాడారని తెలిసి ఆ పేపర్ విసిరు కొట్టి ఆయన ఎంతో బాధపడ్డారని ఆయన మన సందర్భంగా చెప్పారండి అటువంటి పార్టీలో మీరు ఒక ఇటువంటి ఆ దుర్భాషలాడే వ్యక్తిగా మీరు ఎలా ఉండగలుగుతున్నారనేది మరి మాకు అర్థంగాని విషయంగా ఉన్నది పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఆయన చక్రమేలాడండి అటువంటి వ్యక్తిని వెళ్ళి మీ తండ్రి స్థానంలో ఉన్నటువంటి మనిషిని వెళ్ళి వాడు వీడు అని మాట్లాడటానికి మీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుందని ఈరోజు యావత్ ప్రపంచం కోడే కోస్తుందండి నాట్ ఓన్లీ టీడీపీ పార్టీ వాళ్ళు కాదండి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీ యొక్క దుష్టక్రియలకి ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతర పాలన ఏంట్రా బాబు అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఒక జుగ జుగపుసకరమైన స్థితిని మీ ద్వారా అనుభవిస్తున్నారు అనేది కూడా మీరు తెలుసుకొని మాట్లాడండి అయినా యా ఉండో నాని గారు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీరేదో చంద్రబాబు గారిని అలా ఇలా అని మాట్లాడినంత మాత్రాన ఆయన మానసికంగా దెబ్బతీయాలని చూసినంత మాత్రాన ఎక్కడ ఆయన ఉన్న ఒక తెల్ల వెంట్రుకుల్లో ఒక్క ఇంచు కూడా మీరు కదల్చలేదు అనేది తెలుసుకోండి మీరు చేస్తున్న పని ఏంటో తెలుసా ఆకాశం మీద ఉమ్మేయాలని అనుకుంటున్నారు అది తిరిగి ఎక్కడ పడుతుందో తెలియని స్థితికి మీరు వెళ్ళిపోతున్నారు నిన్న ప్రెస్ మీట్ లో జరిగింది కూడా అదే అని మీరు తెలుసుకోండి ఏమండి ఉమాగారు ఏమైనా తప్పు మాట్లాడితే ఉమాగారు ఏమైనా మీ మీద ఒక లేని మాట మాట్లాడారంటే కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి న్యాయాలు ఉన్నాయి వాటికి మీరు పద్ధతి ప్రకారం మాట్లాడండి అంతేగాని లారీలతో బుద్ధి చంపేయిస్తాము లారీలతో నేను చేసేస్తాము ఈరోజు చేతలతో మేము చూపిస్తామని ఒక క్యాబినెట్ మినిస్టర్ గా ఉండి ప్రజలకి మీరు హత్య చేయాలి అని చెప్పని మీరు ప్రోత్సహించటం ఈరోజు చాలా బాధపడవలసినటువంటి విషయం అండి ఈరోజు మీరు మాట్లాడే ప్రెస్ మీట్లు మీ యొక్క ఆత్మ సంతృప్తి కోసం అని చెప్పుకొని మీరు మాట్లాడకండి రాష్ట్ర ప్రజలకి భావి భవిష్యత్తులో తరాల వారికి మనం ఒక మాదిరికరంగా ఉండాలనేది భాష మనం మాట్లాడనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు చంద్రబాబు గారు అనేకమైనటువంటి విషయాలలో ఆయన సంస్కారానికి ఆయన ఒక పద్ధతులు కలిగిన వ్యక్తి అని తెలుసుకోవటానికి ఎన్నో మన మీడియాలు చూసాం మన ఈ మధ్య ఎలక్షన్స్ కు ముందు కూడా ఢిల్లీలో మరి ఆయన ఈ యొక్క ఆ మన ప్రత్యేక హోదా గురించి ఆయన పోరాటంలో దీక్ష చేస్తున్నప్పుడు బై పొరపాటున ఒక మాట విని అన్నప్పుడు వెంటనే మీడియా ముందు ఆయన ఐఎం సారీ అని చెప్పిన మాట సందర్భాలు అనేకం మేము చూసామండి ఈ రోజు ఆయన స్టేజ్ మీద ఒకవేళ మరి తెలుగుదేశం యువత గాని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు గాని జరుగుతున్న అన్యాయాన్ని బట్టి తమ ఆవేశాన్ని వాళ్ళు అంచుకోలేక ఒక్క మాట ఏమన్నా వాళ్ళు తప్పుగా మాట్లాడినప్పుడు ఇమీడియట్ గా ఏ ముందు మీరు దీన్ని తగ్గించండి అలా మాట్లాడదని చెప్పడం సంస్కారవంతమైన పరిపాలన మేము అనేక సార్లు చూసామండి జగన్ గారు నిన్న మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడాను మరి మీ యొక్క తల్లిగారి పక్కన ఎంతో తగ్గింపుతో చక్కగా ఒక చిన్న బిడ్డలాగా బాస్పట్టు వేసుకుని కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కార్యక్రమానికి ఎంతో మర్యాదనిచ్చారు దయచేసి ఈ రోజు మీరు ప్రజల సొమ్మును వేల వేల కొన్ని వేల కోట్ల రంగులు వేయటానికి రంగులు తీయటానికి ఖర్చు పెట్టారే ప్రజల సొమ్మును ఈ రోజు సుప్రీం కోర్టులో కోర్టులో వాయిదాలు వేయటానికి మీరు అప్పీళ్లు తీసుకోవటానికి ఖర్చు పెడుతున్నారే ప్రజల యొక్క ధనాన్ని మరి లాయర్ల ఫీజుల కోసం ఖర్చు పెడుతున్నారే ప్రజల యొక్క ధనాన్ని ఇక్కడ నుంచి ఫ్లైట్ లో వెళ్ళటానికి వాళ్ళ ధనాన్ని మీరు ఖర్చు పెడుతున్నారే అలానే బాబు మీ యొక్క నాయకులకు కూడా మంచి భాషను నేర్పించండి అది కూడా ప్రజలు సొమ్ముతోనే నేర్పించి మూడు సంవత్సరాల పరిపాలన ప్రజలకి ఒక భయభ్రాంతులు లేని ఒక పరిపాలన ఇవ్వమని మీకు సవనీయంగా మేము తెలియజేస్తున్నామండి ఇళ్ళలకంగానే పండగ కాదండి మాకు నూట యాభై రెండు సీట్లు పట్టం కట్టారని చెప్పుకోకనే సరి ఈ రోజు మీరు మరి రైతులకు ఫ్రీ కరెంట్ అని చెప్పని మీరు ఆ రోజు చెప్పారు మీ మేనిఫెస్టో పెట్టారు ఆ వాక్కును మీరు ఇచ్చారు ఈ రోజు మళ్ళీ స్మార్ట్ మీటర్స్ పెడుతున్నాం అనే ఒక లింక్ ని ప్రజలకు మీరు ఎందుకు పెట్టారు ఒక పక్క మీరు స్మార్ట్ మీటర్స్ అనే రైతుల్ని మీరు మోసం చేస్తున్నారు ఇంకొక పక్కన మనం చూసుకున్నట్లయితే మరి సిటీలో ఉన్నటువంటి మనుషులకి ట్యాక్స్లు పెంచేసి ఇటు సిటీలో ఉన్న ఒక మనుషులను కూడా మీరు ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ రోజు కరోనా ఒక స్థితిలో కరోనా వచ్చేటువంటి టైంలో యావత్ ప్రపంచం స్తంభించిపోయిందండి ఒక సినీ ఇండస్ట్రీనే కాదు ఒక బిజినెస్ మ్యాన్లే కాదు ఒక ల్యాండ్ డీలర్సే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదాయం లేకున్నటువంటి స్థితులలో ఈరోజు మీరు ప్రజల మీద ఇటువంటి మరి చర్యలు చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పని మేము మరి మా యొక్క ప్రజల తరపున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామండి ఈరోజు ఇన్ని వేల కోట్లు మీరు అప్పు చేశారు అప్పు చేసి పప్పు కూడా లాగా ప్రజలకి పప్పు లాగా పంచి పెడుతున్నారు కనీసం ఒక్కటైనా మీరు అభివృద్ధి పథకాన్ని మీరు చేయగలిగారా ఈ రోజు మీ మంత్రులు ఇలా చంపేస్తాం లేపేస్తాం న్యాయాన్ని ప్రశ్నిస్తే బాడీ లేపేస్తాం అని చెప్పనే విధంగా ఉంటే ఏ పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి వస్తారండి ఏ కియా మోటార్ లాంటి వాళ్ళని మీ చేతుల్ని గన్నులుగా పెట్టి బెదిరించారో సాక్షాత్ చూస్తున్నారు కానీ కాబట్టి మీ పద్ధతిని మార్చుకోండి ఇప్పటికైనా తను తాను తగ్గించుకునేవాడిని దేవుడు హెచ్చిస్తాడండి మనం ఒక తప్పు చేసినప్పుడు సరి చేసుకోవటంలో అది ఎంత మాత్రం కూడా తప్పు పద్ధతి కాదు దయచేసి ఆ ప్రజల సొమ్ములతో మీ యొక్క మరి నాయకులకి ఉన్న మంత్రులకు కూడా మాట్లాడే విధానం నేర్పించమని మేము సమీనీయంగా తెలియచేసుకుంటున్నాం అలానే మొన్న వరద బాధితులకి మీరు కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇస్తారని చెప్పారు ఇంతవరకు మరి వాటికి ఆ డబ్బులు ఎందుకు ఇవ్వలేదు వారికి రావాల్సి కూడా వారికి మీరు చేర్చాలని కూడా మేము మరి మీకు తెలియచేసుకుంటున్నాం ఇంకొకసారి చెప్తున్నాం యావండోయ్ నాని గారు ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా మోటివాడికి మొగలు పువ్విస్తే ఏం చేయాలో తెలియకుండా ఉన్నట్టుగా ఈరోజు మీకు పట్టం కట్టారు కదా అని చెప్పని ఆ సామెతను గుర్తు చేయకండి ప్రజలు ఎంతో నమ్మకంతో ఇంటింటికి తిరిగారు ఒక్క అవకాశాన్ని ఇవ్వండి ఒక్క అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పని మీరు అడిగారు కాబట్టి వ్యక్తిగత విమర్శనలకి వ్యక్తిగత మీ అభిప్రాయాలకి మీడియాని వాడుకోకుండా ప్రజలకి మీరు ఏం చేస్తున్నారు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి వాటిని ఎంతవరకు నెరవేరుస్తున్నాం ఈరోజు రెండు వందల అరవై రోజులుగా అమరావతి అమరావతి ప్రజలు దీక్ష చేస్తున్నారు వారి బాధలు మీ చెవులకు సోకటం లేదా మిమ్మల్ని ఒక్క మాట అన్నారంటేనే మీకు అంత బాధ వచ్చిందే ఏమండి ఆ రోజు మీరు ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు ఈ యొక్క అమరావతి భూముల్ని పేద ప్రజలకు మీరు ఇస్తామని మీరు ఏమైనా చెప్పారా కొని ఇంటింటికి వెళ్ళి పాదయాత్ర చేశారు కదా ఆ రోజు మీరు పాదయాత్ర మీరు చేసినప్పుడే మా చంద్రన్న కూడా ఇలా భయభ్రాంతులకు గురి చేసి ఉంటే అసలు ఈ రోజు కథ ఇంత దూరం వచ్చేది కాదులేండి అయినా కూడా ఇంటింటికి వెళ్ళి మీరు తిరిగారు కదా మరి ఆ రోజు ఏమన్నా చెప్పారా మీ భూములు తీసుకెళ్లి పేదవాళ్ళకి ఇస్తామని ఈ రోజు మీరు దేనికి దేనికి ముడి పెడుతున్నారండి కొన్ని పులివెందుల్లో మీ ఆస్తులు ఉన్నాయి కదా గుడివెల్లో మీ ఆస్తులు ఉన్నాయి కదా వాటిని పేద ప్రజలకి కనీసం ఒక సెంటు ఇచ్చి చూడండి రాష్ట్ర అభివృద్ధి కోసం అని త్యాగం చేశారండి పేద ప్రజలు అంటే మాకు ప్రేమ లెక్క కాదు పేద ప్రజల యొక్క భవిష్యత్తుని ఆలోచించబట్టే చంద్రన్న గారు ఈ రోజు ఏ ఏ కేటగిరీకి కావాల్సిన విధంగా అన్ని తీర్చిదిద్ది పెట్టారు ఎయిటీ పర్సెంట్ ఫినిషింగ్ చేసిన దాన్ని ఈరోజు మీరు మరి ఎంత నష్టపరుస్తున్నారు మరొకసారి ఆ పువ్వు అనే సామెతను గుర్తు చేయకుండా ఇంకా మీకు సమయం ఉంది కాబట్టి మరి మంచి పరిపాలన ఇవ్వాలని మరొకసారి మేము కోరుకుంటున్నాం ఇంకొకసారి మీకు ప్రేమతో తెలియజేస్తున్నాం చంద్రన్న అంటే ఇంప్రూవ్మెంట్ చంద్రన్న అంటే నమ్మకం చంద్రన్న అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా మీ స్థాయి సరిపోదు చంద్రబాబు గారు అంటే ఆల్రెడీ హీఈ్ ప్రూవ్ అండి ఆయన అభివృద్ధి పథకాన్ని వేయగలగటానికి ఎటు మరి మార్గం భవిష్యత్తుకి ఎట్లా అనేది ముందున్న తరాలకు ఆలోచించగలిగిన శక్తి ఉన్న వ్యక్తి కాబట్టే ఈ రోజు మీరు ఇటువంటి నీచమైన మాటలు మాట్లాడుతున్నా కూడా ప్రజల కొరకు రాష్ట్ర అభివృద్ధి కొరకు ఇంకా ఇంకా తను తాను తగ్గించుకొని వెళ్తున్నాడు అనేది మీరు ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలని చెప్తున్నానండి కాబట్టి మరి మొట్టమొదటిగా మీరు పశ్చాత్తాపడండి ఒక ప్రెస్ మీట్ పెట్టండి పత్రికా ముఖంగా నేను ఇటువంటి భాషను మాట్లాడినందుకు ప్రజలందరికీ క్షమాపణ చెప్ప చెప్పండి ప్రజలకి చెప్పండి చంద్రబాబు గారికి మేము చెప్పమని అడగట్లేదు ఎందుకంటే మీ క్షమాపణ చెప్పినా ఆయన స్థాయి అంతే మీరు క్షమాపణలు చెప్పకపోయినా మీరు అన్నారే అంతరక్షణలోకి వెళ్ళినట్టు చంద్ర మండలానికి వెళ్ళినట్టు వచ్చాడని మా చంద్రన నిజంగా అటువంటి విజునున్న వ్యక్తి అని మరొకసారి గుర్తు పెట్టుకోమని దయచేసి మంచి పరిపాలన చేయండి యువతకి ఒక మాదిరికరంగా ఉండండి హత్యలని హింసలని ప్రేరేపించకండి ఒకవేళ మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరైనా తప్పు మాట్లాడుతుంటే ఓర్పుతో సహనంతో న్యాయాన్ని మీరు మరి నడిపించాలని కోరుకుంటూ మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడాను మరి కరోనా టైంలో జాగ్రత్తగా ఉండాలమ్మా దయచేసి అమరావతి అన్నలు అక్కలు మరి ఈరోజు న్యాయస్థానాలు మన పక్షాలు ఉన్నాయని కూడా తెలుసుకోమని మీ అందరికీ హృదయపూర్వంగా నేను మరి తెలియజేసుకుంటాను జై నవ్యాంధ్ర జై అమరావతి థ్యాంక్ యూ